స్టూడెంట్స్, ఈరోజు మనం సృజనాత్మకత క్రియేటివిటీ అనేటటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మనకు లిమిటెడ్ గా మాత్రమే ఉండడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు విస్తృత స్థాయిలో అడుగుతా ఉన్నాడు. మనం ప్రజ్ఞ అనేటటువంటి దాంట్లో ప్రజ్ఞ కాని విషయాల్లో సృజనాత్మకత గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రశ్న అడిగే విధానం ఈ మధ్య కాలంలో మారుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్కువ సమాచారం మీకు అందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా మరొక టాపిక్గా మీకు చేసేవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన టార్గెట్ 30కి 30 ఉంది కాబట్టి అది మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో నుంచి వచ్చినటువంటి ప్రశ్నల గురించి మనం మాట్లాడతాం. సృజనాత్మకతకు సంబంధించినటువంటి సాంకేతిక పదాల నుంచి ఏ పదం నుంచి ఇది ఉద్భవించిందో దాని గురించి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటల గురించి మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక చిన్న విషయం, ఒక ప్రశ్నతో ఈ టాపిక్ ను మనం స్టార్ట్ చేస్తాం. టాపిక్ లో మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా పిల్లలకు కల్పించేటటువంటి సృజనాత్మకమైనటువంటి కృత్యాలను ఎవరిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి, లేదా సృజనాత్మకత కృత్యాలను ఎవరిని అడగాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మీ సమాధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సృజనాత్మక కృత్యాలు లేదా సృజనాత్మకతమైనటువంటి చర్యలు, ఈ క్రియేటివిటీ, ఇది థింగ్స్ అనేటువంటివి ఎవరిని దృష్టిలో ఉంచుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఒకటి, సగటు కన్నా తక్కువ ప్రజ్ఞావంతులు. రెండు, సగటు ప్రజ్ఞావంతులు. మూడు, ఉన్నత ప్రజ్ఞావంతులు. నాలుగు, అందరినీ దృష్టిలో ఉంచుకొని అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది, 90% మంది దీన్ని తప్పుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది మనం గత డిఎస్సిలో గమనించాం. అయితే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇచ్చేటటువంటి కృత్యాలు కానీ, తరగతి గదిలో ఇచ్చేటటువంటి ప్రశ్నలు కానీ, సృజనాత్మక పరమైన అంశాలు కానీ విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకత అనేటువంటిది ఒక సార్వత్రికమైనటువంటి విషయం. ఈ సార్వత్రికమైనటువంటి ఈ సృజనాత్మకత అనేటువంటిది అందరిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా వస్తుంది, ఆర్జిత ప్రక్రియ ద్వారా కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని సృజనాత్మక కృత్యాలను ఉపాధ్యాయుడు విద్యార్థులకు కల్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. మరి మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందు అసలు సృజనాత్మకత అంటే ఏంటి, మనం సాధారణమైనటువంటి పరిభాషలో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మరి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగేటటువంటి ప్రశ్నలకు, ఒకే రకమైనటువంటి ప్రశ్నలకు విద్యార్థుల్లో వేరు వేరు సమాధానాలు రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి ఒక పాఠ్యాన్ని బోధిస్తూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఈ ఆకారంలో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువుల పేర్లు చెప్పమన్నాడు. ఇది ఆకారంలో ఉండేటువంటి వస్తువుల పేర్లు చెప్పమన్నప్పుడు విద్యార్థులందరూ కూడా సాధారణంగా కంటికి కనిపించేటటువంటి అంశాల గురించి మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది ఐస్ క్రీమ్ క్రేన్లో ఉంటుంది, ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉందని కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది బొంగరం లాగా, బొంగరాన్ని మనం తిప్పించినప్పుడు ఇలా ఉంటుంది అని కొంతమంది ఈ బొంగరం గురించి మాట్లాడారు. ఇంకొంతమంది పిల్లలు బఠానీలు తీసుకునేటప్పుడు బఠానీలు ఈ రకమైనటువంటి ఆకారం, ఈ రకమైనటువంటి ఆకారంతో ఒక పొట్లం కట్టి అందులో బఠానీలు వేస్తారు కదా అది అని కొంతమంది చెప్పారు. ఇవన్నీ కూడా సాధారణంగా కనిపించేటటువంటి అంశాలే. కానీ ఒక్క పిల్లవాడు మాత్రం ఏం చేస్తాడో తెలుసా, తన ఆలోచనను సాధారణమైనటువంటి ఆలోచనగా కాకుండా ఒక భిన్నమైనటువంటి ఆలోచనగా చూసి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఆ సమాధానం చూడగానే ఒక్కసారిగా నాకు కూడా అదో రకమైనటువంటి అనుభూతిని నేను ఆ రోజు పొందడం అనేది జరిగింది. అది నేను చెప్పాడు తెలుసా, ఇంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇళ్లలో ఈ రకంగా ఈ మోల్డెడ్ హౌస్లో మనం సాధారణంగా విద్యంట్లో మనం దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి పైన ఓపెన్ ప్లేస్ ఉండడం జరుగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడక్కడ ఏం చేస్తారంటే ఒక హోల్ పెట్టుంటారు అనమాట. ఇంట్లో హాల్కు సంబంధించి హాల్ అనుకో, ఈ హాల్లో మధ్యలో ఒక హోల్ పెట్టి దానిపైన కవర్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ ధాన్యాన్ని ఆరబెడతారు. అది ఒడ్లు కావచ్చు, రాగులు కావచ్చు, నువ్వులు కావచ్చు, లేదు ఇతరత అవన్నీ కూడా ఇక్కడ ఎండబెట్టడం అనేది ఇంటిపైన చేస్తా ఉంటారు. అయితే ఎండిపోయినటువంటి ధాన్యము మళ్ళీ బస్తాల రూపంలో కట్టి మళ్ళీ కిందికి మోసుకుని వచ్చి ఇంట్లో పెట్టాలంటే కష్టం. కాబట్టి
వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హోల్ను ఓపెన్ చేసి ఇందులోకి మొత్తం తోసేస్తారు. ఇది పడినప్పుడు ఈ దారి ఎలా ఉంటుందంటే ఇలాగా పడుతుంది, గమనించండి, ఇలాగా పడుతుంది. అంటే ఇదంతా మీరు గాని గమనించినట్లయితే చూడండి, ఇది ఏ ఆకారం కలిగి ఉంది అంటే ఈ ఆకారాన్ని కలిగి ఉంది. శంకు అనేటువంటి దాన్ని అడిగినప్పుడు సాధారణంగా వీరందరూ చెప్పింది సాధారణమైనది అయితే ఇది ఒక నూతన ఆలోచన, ఇదే సృజనాత్మకత అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం వచ్చిందో ఒకసారి మీరు ఆలోచించి. ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడు అంటే ఒక విద్యార్థిని అడిగాడు, ఆకాశం నుంచి వచ్చేటటువంటి ప్రతి వస్తువు లేదా ఆకాశానికి ఎగిరిన ప్రతి వస్తువు కూడా భూమిపైనే పడుతుంది కదా, ఇలా ఆకాశం నుంచి వచ్చినటువంటి వస్తువు భూమిపైనే పడుతుంది కదా, ఎందుకు అని అడిగాడు. ఒక పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా, భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. చూడండి, ఇంకొక పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా, ఆకాశానికే వికర్షణ శక్తి ఉంది అని చెప్పాడు. ఇంకొక పిల్లోడు కొత్తగా ఆలోచించి ఏం చేశాడు తెలుసా, చూడండి ఇతనేమో భూమికి ఆకర్షణ శక్తి ఉందన్నాడు, ఇతను ఆకాశానికి చూడండి వికర్షణ శక్తి ఉందని చెప్పాడు. ఇతను ఏం చేశాడు, ఇంకొక మూడో విద్యార్థి ఏం చేశాడు తెలుసా, భూమికి వికర్షణ శక్తి లేదు అని చెప్పాడు. భూమికి వికర్షణ శక్తి లేదు కాబట్టి ఆ పైనుంచి వచ్చే వస్తువు ఇలాగే పడిపోతుంది అని చెప్పాడు. న్యూటన్ ఇదే కదా ఆలోచన చేశాడు. పరిశోధన చేసిన తర్వాత ఏమి చేయలేని స్థితిలో ఒక చెట్టు కింద కూర్చుండేటప్పుడు ఆపిల్ పైనుంచి పడగానే అందరిలాగా చూసి ఆ ఆలోచనను పక్కన పెట్టకుండా సుదీర్ఘంగా ఆలోచన చేసి భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందని కనుక్కోగలిగాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే సృజనాత్మకత అనేటువంటిది ఒక అమూర్తమైనటువంటి భావన, సృజనాత్మకత అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి భావన అని మనం తెలుసుకున్నాం. మరి సృజనాత్మకత భావన గురించి ఇప్పుడు మనం ఒకసారి మనం పరిశీలించాము. సృజనాత్మకత అనేటటువంటి ఈ తెలుగు భాష పదాన్ని ఆంగ్లంలో ఏమంటాము, క్రియేటివిటీ అంటాము. ఈ క్రియేటివిటీ అనేటువంటి ఆంగ్ల భాష పదము క్రియేటస్ అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. ఏది ఈ క్రియేటివిటీ అనేటటువంటి ఆంగ్ల భాష పదము క్రియేటస్ అనేటటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. దీనికి అర్థం ఏమంటే నూతన ఆలోచన లేదా ఊహను చేయడము అని గుర్తుంచుకోండి. దీనికి అర్థం ఏమంటే నూతన ఆలోచన లేకంటే నూతన లేదా నవ్యతమైనటువంటి ఊహను చేయడము అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటట్లుగా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ వన్, సృజనాత్మకత సార్వత్రికమైనది అన్న. అసలు ఏంటి సార్వత్రికమైనది అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవులోనూ ఈ సృజనాత్మకత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే రెండో పాయింట్లో మనం దీని గురించి ఇంకో పాయింట్ వర్క్ చేసుకుంటాం. సృజనాత్మకత స్వతసిద్ధమైనది అన్నాడు. సృజనాత్మకత స్వతసిద్ధమైనది అంటే పుట్టుకతో వస్తుంది. అయితే దీనితో పాటు ఇది ఆర్జితమైనటువంటి ప్రక్రియ అన్నాడు. ఏమన్నాడు దీన్ని, ఆర్జితమైనటువంటి ప్రక్రియ, సంపాదితమైనది అని కూడా చెప్పాడు. స్వతసిద్ధంగా రావచ్చు లేదా ఆర్జితంగా కూడా రావచ్చు, సంపాదితంగా కూడా రావచ్చును. అటువంటి ప్రక్రియ సార్వత్రికమైనది, ప్రతి జీవిలోనూ ఉంటుంది, అందరిలో ఉండేటటువంటి ప్రక్రియ. అందుకే దీని సార్వత్రికమైన, అందుకే ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలో అన్ని రకాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పాఠ్య బోధన చేయాలి, ఒకరిలోనే ఉండడానికి అవకాశం లేదనే విషయాన్ని గుర్తించుకోండి. సృజనాత్మకత అనేది ఒక ప్రక్రియ, ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఇది ఒక ఉత్పత్తి, ఆలోచన చేసే కొద్దీ నూతనంగా వస్తూనే ఉంటుంది. అది ఆలోచనలు కావచ్చు, అది ప్రక్రియలు కావచ్చు, అది విస్తృతంగా ఆలోచనలు కావచ్చు, ఊహలు కావచ్చు, ఇంకా కొత్త ప్రశ్నలకు సమాధానాలు కావచ్చు, మధ్యలో ఆగిపోయిన పనులను వేరు రకాలుగా పూరించవచ్చు, ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఇందులో మనకు ఉంటాయి. అందుకే ఇది ఒక ప్రక్రియగా చెప్పడానికి అవకాశం ఉంది, అదే రకంగా దీనిని ఒక ఉత్పత్తి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా సృజనాత్మకత అనేటువంటిది ప్రజ్ఞతో ముడిపడి ఉంటుంది. ఇది మీకు బాగా గమనించండి. పుట్టిన ప్రతి శిశువులోనూ ఖచ్చితంగా ఉంటుంది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ పరిసరాలతో క్రమంగా అభివృద్ధి చెంది
ఇంటెలిజెన్స్ అనేటటువంటి ప్రక్రియ పరిసరాలతో క్రమంగా అభివృద్ధి చెంది ఇది ఏంగా మారుతుంది అంటే సృజనాత్మకతగా మారుతుంది. అందుకే ప్రతి జీవిలో కూడా ఇది విస్తృతంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రగతితో ముడిపడి ఉంటుంది. ఈ ప్రజ్ఞ అనేటటువంటిది ప్రజ్ఞ అనేటటువంటి భావన దేనిని కలిగి ఉంటుంది అంటే ఈ ప్రజ్ఞ అనేటటువంటిది సమైక్య ఆలోచనను కలిగి ఉంటే ఈ సృజనాత్మకత అనేటటువంటిది విభిన్న ఆలోచనను కలిగి ఉంటుంది. ఇదేమో మనం గమనించండి, సమైక్య ఆలోచన కలిగి ఉంటుంది, అదే ఈ సృజనాత్మకత అనేది విభిన్న ఆలోచన కలిగి ఉంటుంది. విభిన్న ఆలోచనలో ఈ విభిన్న ఆలోచనలో ఈ సమైక్య ఆలోచన ఒక భాగంగా ఉంటుంది. ఈ సృజనాత్మకత అనేటువంటి ఒక విస్తృతమైన చర్యలో ప్రజ్ఞ అనేటువంటిది అంతర్గతంగా ఉంటుంది. ప్రజ్ఞ కలిగిన ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉండొచ్చు ఉండకపోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞ కలిగిన ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయితే సృజనాత్మకత కలిగిన ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగా ప్రజ్ఞ ఉంది, ప్రజ్ఞ ఉంది. అందుకే సృజనాత్మకత అనేటువంటిది ఒక విస్తృతమైన చర్యగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇది ఒక విస్తృతమైన చర్య, ప్రజ్ఞతో ముడిపడి ఉండేటటువంటి భావన. మరి సృజనాత్మకత అనేటువంటిది నూతన ఆలోచనలు, నూతన ఆలోచనలకు మూలాధారంగా పనిచేస్తుంది. కొత్తగా ఊహించవచ్చు, ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని చెప్పచ్చు, ఒకే ఒక సమస్యకు పలు రకాలైన పరిష్కార మార్గాలు కూడా చెప్పచ్చు. 2 × 3 = 6 అని ఒక విద్యార్థి చెప్పాడు. ఇంకొక విద్యార్థి ఏమన్నాడు తెలుసా, 3 × 2 = 6 అని చెప్పాడు. ఇంకొక విద్యార్థి ఏం చెప్పాడు తెలుసా, 12/2 = 6 అని చెప్పాడు. చూడండి, రెండు రకాలకు మనం చెప్పాడు. ఇంకొక విద్యార్థి ఏం చెప్పాడా, 7 - 1 = 6 అన్నాడు, 5 + 1 = 6 అన్నాడు. దీన్నే మనం ఏం చెప్పంటే నూతనత్వంగా ఆలోచన చేసేటటువంటి తత్వము ఈ సృజనాత్మకతలో భాగంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే నూతనత్వం అనేటువంటి చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఈ సృజనాత్మకతలో విభిన్న ఆలోచన ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను. ఏ ఆలోచన ఉంటుంది, విభిన్న ఆలోచన ఉంటుంది. ఈ విభిన్న ఆలోచన సరళే సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించేంత వరకు ముందుకు వెళ్తుంది. సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించడానికి, సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించేటటువంటి చర్యకు ఇది మూలమయ్యేటటువంటి పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రక్రియలకు సృజనాత్మకత అనేటువంటిది ఒక మూలమైన ప్రక్రియగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి దీని గురించి మనం సాధారణంగా దీని భావాన్ని గురించి ఒకసారి పరిశీలన చేస్తాం. ఇప్పుడు సృజనాత్మకత గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారో ఒకసారి ఆలోచన చేస్తాం. ఒకసారి దీన్ని గమనించండి, ఏం చేస్తాం, గిల్ఫాడ్ యొక్క నిర్వచనం. గిల్ఫాడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ప్రత్యేకత ఏంటంటే, సృజనాత్మకత క్రియేటివిటీ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఈయన 1950 సంవత్సరంలో. ఏ సంవత్సరం చెప్పండి, 1950 సంవత్సరంలో ఈయన ఏమన్నాడు తెలుసా, ఒక కొత్త ఊహను కానీ ఒక కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అన్నాడు. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి, ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. ఒక కొత్త ఊహను కానీ ఒక కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత. ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా మనకు ఊహ ఉండాల్సిందే. ఆలోచన లేకుండా ఉత్పత్తి జరగదు. మనం సృజనాత్మకత దశలను గురించి దీని తర్వాత మాట్లాడుకుంటాం. అందులో మీకు అనేక రకాలైనటువంటి దశలు వస్తాయి మీకు. ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక పిల్లవాడికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాం, మట్టితో ఒక చిన్న వినాయకుడు చేసుకురామన్నాం, లేదా పసుపు ముద్దతో వినాయకుడు చేసుకురాము. మట్టితో చేస్తే వినాయకుడు ఎలా ఉంటుందో వాడు ఊహిస్తాడు, అదే రకంగా పసుపుతో చేస్తే వినాయకుడు ఎలా వస్తాడో ఊహిస్తాడు, ఆ తర్వాతనే దాన్ని ఉత్పత్తి రూపంలోకి మారుస్తాడు. అదే మాటనే ఈ గిల్ఫాడ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని చెప్పాడు. హచ్చిన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త, హచ్చిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, సృజనాత్మకత అనగా ఏదైనా ఒక కళ, భాష, సంగీతం, గుర్తుపెట్టుకోండి. సృజనాత్మకత అనగా ఎవరి ప్రకారం, హచ్చిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారము
సృజనాత్మకత అనగా కళ భాష సంగీతము లేక శాస్త్ర జ్ఞాన పరంగా జరిగేటటువంటి ఒక నూతన ప్రక్రియ అన్నాడు. శాస్త్ర జ్ఞాన పరంగా జరిగేటటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి ప్రక్రియ అని చెప్పాడు గమనించు. అది ఎలా ఉండాలా అంటే ఒక నూతనమైన ఆలోచన రేకెత్తించేట్లుగా నూతన ప్రక్రియగా ఉండాలి అని చెప్పాడు. ఎవరిది? హచ్చిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కళని భాషను సంగీతము అంటే హచ్చిన్సన్ అనే మాట గుర్తుపెట్టుకోండి. హచ్చిన్సన్ అనేటువంటిది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా కొత్త పదమానంగా ఈ మూడు గుర్తొచ్చేయండి. ఏమన్నా కళ భాష సంగీతం గుర్తుకోవాలి. మెడ్విక్ అనేటటువంటి కొత్త శాస్త్రవేత్త, మెడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే సృజనాత్మకతకు సంబంధిత ఆకారాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుకూలంగా రూపొందించడమే ఆలోచన అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? సృజనాత్మకతకు సంబంధించినటువంటి ఆకారాలను ఏదైనా ఊహిస్తాం, ఒక ఆకారాలను ఊహిస్తాం, ఆ ఆకారాలను మామూలుగా ఉపయోగపడే విధంగా కాకూడదు, కొత్తగా ఉపయోగపడే విధంగా మన అవసరాలకు అనుకూలంగా ఉండేటటువంటిదే ఆలోచన అని చెప్తాడు. ఎవరు చెప్పింది? మెడ్విక్ యొక్క ఆలోచన. తర్వాత చాప్లిన్, జేపీ చాప్లిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక గ్రంథం రాస్తాడు, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని మీకు తెలుసు. ఈ గ్రంథం గురించి మనం మాట్లాడుకున్నాం, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథం గురించి మాట్లాడుకున్నాం. చాలా సింపుల్ గా చెప్పాడు, ఇటు నిర్వచనం చాలా ఇంపార్టెంట్ చూడండి. గిల్ఫాడ్ వచ్చే అవకాశం ఉంది, హచ్చిన్సన్ వచ్చే అవకాశం ఉంది, చాప్లిన్ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న నిర్వచనాలు. చాప్లిన్ ఏం చెప్పాడు తెలుసా? వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడం అన్నాడు. వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడం ఎవరు చెప్పింది? చాప్లిన్. గమనించండి, కొత్త సంబంధాలు, కొత్త పదాలు డిక్షనరీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, కొత్త పదాలు డిక్షనరీలు ఉంటాయి కాబట్టి జేపీ చాప్లిన్ అనగానే డిక్షనరీ గుర్తొస్తుంది. కొత్త సంబంధాలన్నీ డిక్షనరీలు ఉంటాయి కాబట్టి దానికి అలా గుర్తుపెట్టుకుని రాశాను. అసుబిల్ అనేటువంటి శాస్త్రవేత్త, అసుబిల్ అనేటటువంటి శాస్త్రవేత్త గమనించండి, ఈయన చెప్పాడంటే మూడు విషయాల గురించి ఈయన చెప్తాడు. ఈయన ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వం, గమనించండి ఇక్కడ ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు, సమస్యా పరిష్కార లక్షణాల కలయిక అన్నాడు. పుట్టుకతో మనకు ప్రజ్ఞా సామర్థ్యాలు వస్తాయి, ఆ ప్రజ్ఞా సామర్థ్యాలను పరిసరాలతో ప్రతిస్పందన చేయడం వల్ల మూర్తిమత్వ లక్షణాలు మనలో అభివృద్ధి చెందుతాయి, సమస్యా పరిష్కార లక్షణాలు మనకు ఆటోమేటిక్గా వస్తాయి. పుట్టుకతో వచ్చేటటువంటి ప్రజ్ఞా సామర్థ్యాలు, అదే రకంగా అభివృద్ధి చెందడం వల్ల మనకు వచ్చేటటువంటి మూర్తిమత్వాలు, ఈ రెండు ఉపయోగం వల్ల మనకు వచ్చేటటువంటి సమస్యా పరిష్కార లక్షణాల కలయిక, సమస్యా పరిష్కార లక్షణాల కలయికే మూర్తిమత్వం అన్నాడు. మూడే మూడు విషయాలు, పుట్టుకతో వచ్చేది ప్రజ్ఞా సామర్థ్యము, పరిసరాల ప్రతిస్పందన ద్వారా వచ్చేది మూర్తిమత్వ లక్షణము, ఈ రెండు కలయిక వల్ల మనకు వచ్చేది సమస్యా పరిష్కార లక్షణము అనే మాట చెప్పింది ఎవరంటే అసుబెల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? అసుబెల్. మూడు విషయాలు, అసుబెల్ అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలా, చూడండి, చాప్లిన్ అంటే కొత్త అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలా, హచ్చిన్సన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది కళ భాష సంగీతం అని చెప్పాను, నీకు వినాయక చవితి వస్తుంది, కొత్త ఊహ కొత్త ఆలోచన అంటే గిల్ఫర్డ్ గురించి నేను గుర్తుపెట్టుకున్నాను. చివరిగా టారెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన గురించి మళ్ళీ మనం ఈ టాపిక్ లోనే డిస్కస్ చేసుకుంటాం. అయితే ఒక సుదీర్ఘమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు, ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు, ఒకసారి గమనించాడు. ఈయన ఏం చెప్పాడంటే వ్యవస్థలో ఉండేటటువంటి లోటు లోపాలను మనం దాన్ని పరిష్కరించాలంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార పరికల్పనలు చేయాలి, ఆ పరికల్పనల్లో పరీక్షించాలి, జరగకపోతే మళ్ళీ కొత్త పరికల్పనలు చేసి ఆ సమస్యకు పరిష్కార మార్గం వచ్చేటట్టుగా చేయడమే సృజనాత్మకత అన్నాడు. చాలా సింపుల్ చెప్పాడు. దీని అర్థం కానీ పెద్ద నిర్వచనం కనిపిస్తుంది, దాన్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే సమస్యలో ఉండే సమాజం, సొసైటీలో ఉన్నాం మనం, ఈ సొసైటీలో ఉండేటువంటి లోటు లోపాలను సరిదిద్దాలంటే దానికి సంబంధించినటువంటి కొన్ని పరీక్షించి పరికల్పనలు చేయాలి, దాన్ని పరీక్షించాలి, అది కానీ సాధ్యపడకపోతే దాన్ని మళ్ళీ తయారు చేసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూడడమే సృజనాత్మకత. దీనే ఎలా ఇచ్చారో చూడండి, వ్యవస్థలో ఉండేటువంటి లోటు లోపాలను పట్ల ప్రతిస్పందించి వాటి పరిష్కారానికి పరికల్పనలు రూపొందించి అవసరమైతే
అవసరమైతే మళ్ళీ పరికల్పనను రూపొందించి వాటిని పరీక్షించి ఆ మార్పుల వల్ల వచ్చే ఫలితాలను తెలపడమే సృజనాత్మకత అని ఎవరు చెప్పారు? టారెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు.